वागर्ता विव संपृक्तो वागर्ता प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निधे सर्वविद्यानां गुरवे सर्वलोकानां विशेषे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वास्तु विज्ञानं कार्यक्रमानिकि स्वागतं। ईरोजु वास्तु विज्ञानंलो प्रति इंटिकी गानी लेकपोते प्रति इंटि स्थलानिकी गानी वीधि पोट्लु वीधि सूललु ఎదురు వీధులు అనే అంశం గురించి చెప్పబోతున్నాను। సహజంగా ఈ పదాన్ని మనం చాలా సందర్భాల్లో మన మిత్రుల నోటి నుంచి గాని లేకపోతే బంధువుల దగ్గర నుంచి గాని ఇలాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం। ఆ ఇంటికి వీధి పోటు ఉంది, లేకపోతే ఆ గృహానికి వీధి సూలు ఉంది, ఆ స్థలం వీధి సూలుతో కూడుకొని ఉంది, కనుక ఆ స్థలాన్ని కొనకూడదు, లేకపోతే ఆ స్థలాన్ని కొంటే అదృష్టం కలిసి వస్తుంది, ఇలాంటి మాటలు ఇలాంటి సంభాషణలు తరచుగా మనం ఇంటూ ఉంటాం। కనుక సమాజంలో జనవాహుల్యంలో ఇలాంటి పదాలు విన్నప్పుడు ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి గృహస్థులకు ఏ వీధిపోటు మంచిది లేకపోతే ఏ వీధిపోటు చెడ్డది అన్నటువంటి అనుమానం సందేహం కలుగుతూ ఉంటుంది। ఇప్పుడు మన దగ్గర ఇలాంటి దీర్ఘచతుస్రాకారంతో కూడినటువంటి ఒక గృహానికి సంబంధించినటువంటి స్థలం ఉంది। ఆ స్థలములో ఇప్పుడు ఇలాగా ఇది తూర్పు అనుకుంటే ఇది వెస్ట్ పడమర అనుకున్నాం, అలాగే ఇది సౌత్, ఇది నార్త్। ఈ నార్త్ భాగంలో కాస్త ఎక్కువ స్థలాన్ని అలాగే తూర్పు భాగంలో ఎక్కువ స్థలాన్ని వదిలిపెట్టి ఆ యజమాని ఆ స్థలానికి యజమాని ఒక గృహాన్ని ఇలా నిర్మించుకున్నాడు। తప్పనిసరిగా ఈ ప్రహరీ గోడకు ఇంటి గోడకు నాలుగు వైపులు కూడా అతని స్థలాన్ని వదులుకున్నాడు వాస్తు శాస్త్రం యొక్క పరిజ్ఞానం మేరకు ఇక ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు। ఇప్పుడు ఈ ఇంటికి ఏది వీధిపోట్లు అంటారు, అందులో ఏ వీధిపోట్లు మంచివి, ఏ వీధిపోట్లు చెడ్డవి, ఇప్పుడు ఈ తూర్పు ఇక్కడ ఈ గృహానికి లేక ఈ స్థలానికి ఒక మార్గం ఉంది అనగా రోడ్డు ఉంది। ఆ రోడ్డు ఉన్నటువంటి సందర్భంలో ఈ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఈ తూర్పు భాగాన ఉన్నటువంటి రోడ్డు అది వీధిపోటు కాదు। మనం ఏం చెప్తాము, ఈ స్థలానికి గాని లేక ఈ ఇంటికి గాని ఈ తూర్పు వైపునటువంటి రోడ్డు ఉంటే ఇది ఉత్తర ముఖం కలిగినటువంటి తూర్పు ముఖం కలిగినటువంటి గృహము లేకపోతే తూర్పు ముఖం కలిగినటువంటి స్థలము అని చెప్తాం। ఇది వీధిపోటు కాదు। మరి ఏది వీధిపోటు, ఈ ఇలా ఈ సగము నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాంతం వరకు ఇక్కడ వీధులుగానే వచ్చాయి అనుకోండి, ఇలా గాని లేకపోతే ఇలా గాని వీధులు అంటే ఈ వీధితో పాటు ఇలా వీధులు ఉన్నాయి, ఒక వీధి ఉండొచ్చు, రెండు వీధులు ఉండొచ్చు, లేదు ఒకే వీధి ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు, ఇది వీధిపోటు అవుతుంది, ఇది కాదు। మరి ఈ తూర్పు భాగములో ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాము, ఈశాన్యము అంటాము। ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈశాన్యములో ఇది తూర్పు భాగములో వీధిపోటు వచ్చింది కనుక ఇలా తూర్పు ఎదురుగా వీధి ఉంది కనుక ఇది వీధిపోటు లేక వీధి శూల అని చెప్పడం జరుగుతుంది। ఇది ఉండవచ్చును, ఈ వీధిపోటు ఉండవచ్చును, ఇది మంచి వీధిపోటు లేక వీధి శూల లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి వీధి అని చెప్పవచ్చు, అనగా తూర్పు ముఖం కలిగినటువంటి ఇంటికి కానీ ఏ ముఖం కలిగినటువంటి ఇంటికైనా సరే తూర్పు ఈశాన్యములో వీధిపోటు ఉండవచ్చును। ఇక అలాగే దక్షిణ ఆగ్నేయములో, ఇది మొత్తం ఆగ్నేయం కదా, ఈ తూర్పు దక్షిణ భాగం అంతా ఆగ్నేయం అని చెప్పుకున్నాం, ఈ ఆగ్నేయములో ఈ దక్షిణ ఆగ్నేయములో ఒక వీధిపోటు వచ్చిందనుకోండి, ఇది కూడా మంచిదే। అలాగే ఇక పడమర వీధి ఉంది అనుకున్నాం, లేకపోతే పడమర వీధిపోటు వచ్చింది అనుకున్నాం, ఇక్కడ ఒక వీధిపోటు ఉంది, ఈ ప్రాంతాన్ని అంతా మనం వాయువ్యం అని పిలుస్తాం, ఇది పడమర వాయువ్యం, ఇక్కడ వీధిపోటు కూడా ఉండవచ్చును, ఆ వీధి వల్ల ఆ గృహస్థునికి కానీ ఆ ఇంటి స్థలం కలిగినటువంటి వ్యక్తికి కానీ గృహ నిర్మాణం చేయాలనుకున్నటువంటి స్థల యజమానికి కానీ లేక గృహ నిర్మాణం చేసిన వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బందు ఉండదు। అలాగే ఈ ఈశాన్యంలో ఉత్తర భాగాన వీధిపోటు ఉన్నది అనుకోండి, ఇలా వీధి వచ్చింది,
ఇది కూడా మంచిదే. తూర్పు ఈశాన్యములో వీధిపోటు ఉండవచ్చును, దక్షిణ ఆగ్నేయములో వీధిపోటు ఉండవచ్చును, పడమర వాయువులో వీధిపోటు ఉండవచ్చును, ఉత్తర ఈశాన్యంలో కూడా వీధిపోటు ఉండవచ్చును. ఈ నాలుగు వీధిపోట్లు ఇంటి స్థలానికి కానీ ఇంటికి కానీ అనగా గృహానికి కానీ ఉంటే అవి మంచివి. వాటి వల్ల నష్టం జరగదు. నష్టం జరగపోక ఆ గృహస్థునికి లేకపోతే ఆ స్థల యజమానికి తప్పకుండా మంచి చేస్తుంది. అనగా అతనికి కావాల్సినటువంటి విషయాల్లో ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, మనశ్శాంతి విషయంలో కావచ్చు, అతను అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి కానీ ఈ స్థల యజమానికి లేకపోతే ఈ ఇంటి యజమానికి ఈ తూర్పు ఈశాన్యంలో, దక్షిణ ఆగ్నేయంలో, పడమర వాయువ్యంలో, ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి వీధిపోట్లు, వీధిశూలలు, ఎదురు వీధులు అతనికి మంచే చేస్తాయి. అనగా ఒక విధంగా అతను అదృష్టవంతుడు అని చెప్పవచ్చు. అటువంటి వీధిపోట్లు ఉంటే తప్పనిసరిగా అటువంటి స్థలాన్ని కొనుగోలు చేయండి, అటువంటి గృహాన్ని కొనుగోలు చేయండి, అది తప్పు లేదు. దానివల్ల మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఏ వీధిపోట్లు గృహస్థులకు ఇబ్బందిని కలిగిస్తాయి అని కనుక మనం పరిశీలిస్తే, ఈ తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి వీధిపోటు నిషిద్ధం, అది మంచిది కాదు. అలాగే దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి వీధిపోటు కూడా నిషిద్ధం. అలాగే పడమర నైరుతిలో ఉన్నటువంటి వీధిపోటు కూడా నిషిద్ధం. అలాగే ఉత్తర వాయువులో ఉన్నటువంటి వీధిపోటు, వీధిశూల కూడా నిషిద్ధం. తూర్పు ఆగ్నేయం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి తూర్పు ఆగ్నేయంలో వీధిపోట్లు ఉండకూడదు. మనము ఇదివరకు చెప్పినటువంటి వీడియోల్లో ముఖద్వారం కూడా ఉండకూడదు అని చెప్పాము. అలాగే ఇప్పుడు వీధిపోటు, వీధిశూలు కూడా ఇటువైపున ఉండరాదు. తూర్పు భాగంలో ఆగ్నేయం వైపుగా ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో ఎదురుగా వీధి రాకూడదు, ఇంటి స్థలానికి కానీ ఇంటి గృహానికి కానీ, అంటే మన ఇంటికి కానీ. అలాగే దక్షిణ నైరుతిలో ఉండకూడదు వీధిపోటు. అలాగే పడమర నైరుతిలో ఉండకూడదు. అలాగే ఉత్తర వాయువులో కూడా ఉండకూడదు. ఇటువంటి వీధిపోట్లు తప్పనిసరిగా ఆ గృహస్థునికి ఆర్థికపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మనశ్శాంతి పరంగా కానీ ఏదో రకంగా అతన్ని ఇబ్బందులు పాలు చేస్తాయి. అటువంటి వీధిపోట్లు ఉన్నప్పుడు ఆ స్థలాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే అటువంటి స్థలాన్ని కొనుగోలు చేయకూడదు, అటువంటి గృహాన్ని కొనుగోలు చేయకుండా వారు దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప మంచి వీధిపోట్లు ఎవరైనా పూర్తి అవగాహన లేకుండా, అంటే తూర్పు ఈశాన్యంలో ఉండకూడదు ఇలాంటి కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు, అయ్యా మా ఇంటికి తూర్పు ఈశాన్యంలో వీధిపోటు ఉందండి అంటే అది ఉండవచ్చును, మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు, అలాగే ఉత్తర ఈశాన్యంలో కూడా వీధిపోటు ఉంటే మంచిది అంటే, లేదండి మరొక వాస్తు నిపుణులు వారు చెప్పారు తూర్పు ఈశాన్యంలో వీధిపోటు ఉండకూడదు, అలా ఉంటే ఇబ్బంది కలుగుతుంది ఆ ఇంటికి, ఆ గృహానికి అని మాకు చెప్పారు, అందువల్ల మాకు భయంగా ఉంది అని ఒక్కోసారి వారు అనుమానాలని, సందేహాలని తెలియజేస్తూ ఉంటారు. ఈ చెప్పేవారికి పూర్తిగా వాస్తుశాస్త్రం మీద అవగాహన లేకనో, లేకపోతే మిడిమిడి జ్ఞానంతోనో వారికి తెలిసింది వారు చెప్పినంత మాత్రాన ఏదైతే నిజంగా ఉందో అది నిజంగానే ఉంటుంది, అబద్ధం కాదు. కనుక తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం, ఈ నాలుగు వీధిపోట్లు ఉచ్చస్థానాలు. ఇక్కడ వీధిపోట్లు ఉండవచ్చును, వాటి వల్ల నష్టం లేదు, పైపెచ్చు వారికి అదృష్ట ఫలాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తూర్పు ఆగ్నేయంలోనూ, దక్షిణ నైరుతిలోనూ, పడమర నైరుతిలోనూ, అలాగే ఉత్తర వాయువులో ఈ నాలుగు స్థలాల్లో వీధిపోట్లు ఉంటే ఆ గృహస్థునికి ఇబ్బంది కలుగుతుంది. కనుక అటువంటి వీధిపోట్లు ఉండకూడదు. నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు గృహ సంబంధమైనటువంటి నిర్మాణం చేసేటప్పుడు కానీ, లేకపోతే కొనుగోలు చేసేటప్పుడు కానీ ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు, నమస్కారం.